ఆట అంటే ఆట కాదు గెలిచినా ఓడినా రెచ్చగొట్టే ఆట అది ఆడేది ముక్కలతో కాదు జీవితాలతో ఈ మాయదారి జూదం మోజులో పడి ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారు ఆటలో గెలవాలనుకునే ఎందరో జూద శిఖామణులున్న మన దేశంలో వారిని ఆడించి ఓడించడానికి వందల సైట్లు పుట్టుకొచ్చాయి వీటికి చెక్ పెట్టేందుకే ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఆన్లైన్లో పేకాట పోకర్ లాంటి జూద క్రీడలను చేసింది సర్కార్ ఈ మేరకు గేమింగ్ చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇకపై ఆన్లైన్లో జూదం ఆడితే ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు ఆన్లైన్ రమ్మి నిర్వహిస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష విధిస్తారు రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు కేబినెట్ భేటీలో ప్రధానంగా ఆన్లైన్ పేకాటపై చర్చ జరిగింది ఆన్లైన్ విప్లవం అనేది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనుకుంటే కొందరు డబ్బు కోసం ఆన్లైన్ పేకాట నిర్వహిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని చాలా మంది డబ్బు పోగొట్టుకుంటున్నారని సమావేశంలో అభిప్రాయపడ్డారు మంత్రులు ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మి పోకర్ పై నిషేధం విధించాలని నిర్ణయించారు ఇకపై ఆన్లైన్లో ఎవరైనా రమ్మి పోకర్ లాంటి జూద క్రీడలను ఆడినా నిర్వహించినా పట్టుబడితే వారికి జరిమానా శిక్ష విధించేలా నిర్ణయం తీసుకున్నారు ఆన్లైన్లో రమ్మి పోకర్ లాంటి జూద క్రీడలన్నిటినీ కూడా నిషేధించడం జరిగింది దీనిలో ఎవరైతే ఆన్లైన్లో ఈ ఆటని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మొదటిసారి కనుక మనం పట్టుకుంటే ఒక సంవత్సరం జైలు మరియు జరిమానా అదే వ్యక్తి రెండవసారి మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ దొరికితే కనుక రెండేళ్ల జైలు మరియు జరిమానా అలాగే ఆడేవారికి దాంట్లో ఆన్లైన్లో జోదం ఆడేవారికి ఆరు నెలల శిక్ష విధిస్తూ ఈరోజు చట్టం చేయాలని చెప్పిన జీవో చేయాలని చెప్పని జరిగింది ఆన్లైన్ రమ్మీపై ప్రభుత్వం నిషేధం విధించడం సంచలనం అనే చెప్పాలి అసలు జగన్ ప్రభుత్వం ఆన్లైన్ రమ్మీపై ఎందుకు బ్యాన్ విధించింది అనేది ఆసక్తికరంగా మారింది కరోనా లాక్డౌన్ సమయంలో కృష్ణా జిల్లా నూజివీడులో ఒక బ్యాంకు ఉద్యోగి కోటికి పైగా మోసం చేసి ఐపీ పెట్టారు ఇంతకీ బ్యాంకు ఉద్యోగి కోటి రూపాయలకు పైగా డబ్బుల్ని ఏం చేశారన్నది ఆరా తీస్తే ఆయన ఆన్లైన్ రమ్మీ ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఆయన ఏకంగా రెండు నెలల్లో కోటి రూపాయలకు పైగా ఆన్లైన్ రమ్మి ఆడి ఓడిపోవడం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు ఇక విజయనగరంలో ఓ వ్యాపారి పెద్ద ఎత్తున రుణాలు చేసి పరారయ్యాడు ఆయన షాపు ఇళ్ళూ అమ్మినా సరే అప్పులు తీరలేదు ఆ వ్యాపారి అప్పులన్నీ కూడా ఆన్లైన్ రమ్మి ఆడడానికే అని తెలిసి ఆ కుటుంబం లబోదిబోమంది ఆన్లైన్ జూదం బారినపడి భారీగా నష్టపోయిన పలువురు బాధితులు ఇటీవల వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని జరిగిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు ఇలా నూట డెబ్భై మంది సభ్యులుగా ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్లోని బాధితులు గత రెండు నెలల్లో దాదాపు పదమూడు కోట్ల రూపాయలు కోల్పోయారు ఇలాంటి వారు తెలియకుండానే వేలల్లోనే ఉన్నారు వీరంతా దాదాపు వంద కోట్లకు పైగా కోల్పోయి ఉంటారని ప్రాథమిక అంచనా ఈ ఆట ఆడినందుకు తిరిగి తమపైనే కేసులు పెడతారేమోనన్న భయంతో ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు ఇలా తమలాగా మరింతమంది నష్టపోకుండా ఆన్లైన్ పేకాటపై ఆంధ్రప్రదేశ్లో నిషేధం విధించాలని బాధితులు గతంలో కోరారు ఆన్లైన్ రమ్మి మాయాజాలమంటే అదే మరి ఇలా ఒకరూ ఇద్దరూ కాదు దేశంలో కోట్లాది మందిని ఆన్లైన్ రమ్మీ భూతం కమ్మేస్తోంది మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్ల చిన్ని తెరలపై ఆడే ఈ పదమూడు ముక్కల పేకాట వ్యసనం ఎందరో బతుకులను పల్టీ కొట్టిస్తోంది అటువైపు ఆడుతోంది ఎవరో తెలియని ఈ మాయాజూదంలో ఇటువైపు ఆటగాళ్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి ఈ తరహా మోసాలు ఏపీలో విపరీతంగా జరిగాయంటే ఆన్లైన్ రమ్మి ఎంత వ్యసనంగా మారిందో అర్థం చేసుకోవచ్చు దీనికి చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం బ్యాన్ విధించింది ఆన్లైన్ రమ్మితో మోసపోయిన వారు కేసులు పెడుతున్న పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రమ్మికి బానిసలవుతున్న ప్రజలను కాపాడడం కోసం జగన్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది కేబినెట్ నిర్ణయాల ప్రకారం ఇకపై రమ్మి నిర్వహించే సంస్థలు ఏపీలోని ఐపీ అడ్రస్ నుంచి ఆటకు అనుమతించకూడదు ఒకవేళ అలా అనుమతిస్తే సదరు ఆన్లైన్ రమ్మి సంస్థపై కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు నిషేధం లేకపోయేసరికి రమ్మిలో డబ్బు పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేని పరిస్థితి అయితే ఇక ముందు అలా కాదు ప్రభుత్వం ఆన్లైన్ రమ్మీ వంటి జూదక్రీడలపై బ్యాన్ విధించింది కనుక ఇక గ్యాంబ్లింగ్ సంస్థల ఆటలు సాగవు వాటిపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వానికి మార్గం ఏర్పడింది నిషేధించిన రాష్ట్రాల్లోని వారిని ఆన్లైన్ రమ్మీ సంస్థలు ఆడించకూడదు ఆడించినట్లు తెలిస్తే కేసు నమోదు చేయవచ్చు ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సంస్థ ఏ రాష్ట్రంలో ఉన్నా సరే అక్కడికి వెళ్లి మరీ కేసు దర్యాప్తు చేసి దోషులను శిక్షించవచ్చు అదో ఆట ఉండేవి పదమూడు ముక్కలే కానీ కూలేవి వేల జీవితాలు ఆ ఆట రుచి చూద్దామంటే ఊబిలో అడుగు పెట్టడమే మేధావికి కూడా మతి తప్పేలా చేసే ముక్కలాట అందమైన జీవితాల్ని ముక్కలు చేస్తున్న ముక్కలాట అదే పేకాట ఆలిమెడలో తాలి అమ్మి ఆడేది ఒకడు కాలేజ్ ఫీజ్ కోసం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో ఆడేది మరొకడు తెలిసి అడుగు తెలియక అడుగు కాలు పెడితే చాలు మహామాయ కమ్మేస్తుంది ఒక్కసారి ఆటలో దిగితే చాలు ఆటలో గెలిచినా ఓడినా ఇక జీవితం నాశనమైనట్టే రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం లేదు బిల్డింగ్ బోర్డు సెటప్ అంతకన్నా అవసరం లేదు పోలీసులు రైడ్స్ చేస్తారన్న భయమే ఉండదు ఎవరూ ఏమీ చేయలేరు రేయింబవళ్లు ఆన్లైన్లో పేకాటాడుతూ కాలం గడిపేయొచ్చు కాకపోతే ఎంత డబ్బున్నా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతూనే ఉంటుంది ఇప్పుడు దేశమంతటా జరుగుతున్నది ఇదే వందల సంఖ్యలో వెలిసిన ఆన్లైన్ క్లబ్బుల్లో కోట్ల రూపాయలు అకౌంట్లు మారుతున్నాయి క్లబ్బులకెళ్లి పేకాటాడాలంటే పెద్ద తతంగం ఉంటుంది తెలిసిన వాళ్లే ఉండాలి పని కట్టుకుని మరీ ఎక్కడ్నుంచో పేకాటాడే చోటుకు వెళ్లాలి అంతేకాదు కాసులు మూట తప్పకుండా చేతిలో ఉండాలి అదే ఆన్లైన్ క్లబ్బుల్లో అయితే అంత కష్టపడాల్సిన పనే ఉండదు ఓ కంప్యూటర్ ఈమెయిల్ అకౌంట్తో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు హైటెక్ పద్ధతిలో ఆన్లైన్ క్లబ్బుల్లో కోట్ల రూపాయలు అకౌంట్లు మారుతూ ఉంటాయి ఇంటర్నెట్లో వేలు లక్షల సంఖ్యలో ఆన్లైన్ పేకాట యాప్లు ఉన్నాయి ఎస్టు త్రీ డాట్ ఆన్లైన్ రమ్మీ గ్యాంబ్లింగ్ డాట్ క్లాసిక్ రమ్మీ డాట్ కామ్ వంటి పేర్లతో ఆన్లైన్ క్లబ్లు లెక్కకు మించి ఉన్నాయి ఇంటర్నెట్లో సైట్ పేరు క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో ఆన్లైన్ క్లబ్ మీ కంప్యూటర్ స్క్రీన్ ముందుంటుంది కనీసం ఇద్దరు గరిష్టంగా ఆరుగురు పేకాట ఆడవచ్చు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా కానీ మనీ పే చేసి కానీ ఆడవచ్చు ఒక్కో క్లబ్లో రోజూ రెండు వేల నుంచి పదివేల మంది వరకు పేకాట ఆడుతూ ఉంటారు సాయంత్రం ఆరు గంటల నుంచి చెల్లారే వరకు ఈ ఆన్లైన్ క్లబ్లు బిజీగా ఉంటాయి డబ్బులు పెట్టి ఆడాలంటే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రీగా ఆడేవాళ్లకు ఆ అవసరం ఉండదు మొదట ఫ్రీగా ఆడడం మొదలుపెట్టారా ఇక మీ పని అయిపోయినట్లే మీ సంసారం గుల్లైనట్లే ఎందుకంటే ఫ్రీగా మొదలైన ఆట కాస్త రాను రాను పేమెంట్ గేమ్ గా మారిపోతుంది ఒకసారి అలా ఆన్లైన్ పేకాట మొదలుపెట్టారంటే గంటలు గడిచినా కంప్యూటర్ ముందు నుంచి లేవడం కష్టం ఆన్లైన్ పేకాటలో నూట ఒకటి రెండు వందల ఒక పాయింట్లు లేదా బెస్ట్ ఆఫ్ త్రీ అంటూ మూడు రకాల రమ్మి ఆటలు ఆడుతూ ఉంటారు టేబుల్ చుట్టూ ఆరుగురు వ్యక్తుల బొమ్మలు కనిపిస్తాయి ఆటలో డ్రాపింగ్ కూడా ఉంటుంది ఈ ఆట ఆడటం వల్ల నిర్వాహకులకు పన్నెండు శాతం కమిషన్ అకౌంట్లో పడిపోతుంది గెలిస్తే ఆ డబ్బు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఓడిపోతే మన అకౌంట్లో డబ్బు గెలిచిన వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది క్లబ్ నిర్వాహకులకు రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం లేదు పోలీసుల దాడులు అసలే ఉండవు మూతపడే క్లబ్బు అసలే కాదు ఎలాంటి రిస్క్ లేకపోవడంతో ఆన్లైన్ క్లబ్బులకు విద్యార్థులు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు ఇంట్లోనే ఆడుకునే సౌకర్యం కూడా ఉండడంతో హైఫై సొసైటీలో మహిళలు కూడా ఆన్లైన్ గ్యాంబ్లింగ్లోకి దిగుతున్నారు ఇంటర్నెట్ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించే అవకాశం ఉండడంతో హైదరాబాద్ ముంబై వంటి మహానగరాలను కేంద్రంగా చేసుకుని వేల సంఖ్యలో ఆన్లైన్ క్లబ్లు ఏర్పాటయ్యాయి ఇవి దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నట్లు అంచనా ప్రతిరోజు కోట్ల రూపాయల్లోనే బిజినెస్ జరుగుతూ ఉంటుంది ఇందులో ముఖాముఖి ట్రాన్సాక్షన్స్ ఉండవు అన్నీ ఆన్లైనే లక్షల రూపాయలతో ఫుల్ గా ఉన్న అకౌంట్ ఆట ముగిసేసరికి జీరో బ్యాలెన్స్ చూపించినా ఆశ్చర్యం లేదు ఆన్లైన్ క్లబ్బుల మాయలో పడి యువత ఉద్యోగులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఆన్లైన్ పేకాట ఆడుతున్న విద్యార్థులు చాలామంది టైంపాస్ రిక్రియేషన్ కోసమంటూ మహామాయలో పడిపోతున్నారు ఒక్కసారి ఆ అగాధంలోకి జారిపోయారంటే మళ్లీ వెనక్కి రావడం కష్టం అంతా అయిపోయాక గాని తేరుకోలేం తేరుకునేసరికే పరిస్థితి చేయి దాటిపోతుంది కష్టపడి సంపాదించి బ్యాంక్ అకౌంట్లలో దాచిపెట్టుకున్న డబ్బు ముక్కు మొహం తెలియని వ్యక్తులకు వెళ్లిపోతూ ఉంటుంది కొండంత బ్యాంక్ అకౌంట్ కూడా కొవ్వొత్తిలా కరిగిపోతుంది ఉద్యోగం వ్యాపారం ఏదీ చేయకుండానే లక్షలు సంపాదించాలి రాత్రికి రాత్రే కోట్లు వెనకేయాలనుకునే ప్రబుద్ధులు ఇలాంటి ఆన్లైన్ గేమింగ్ల బారిన పడుతున్నారు తెలియకుండానే గ్యామ్లింగ్ చిక్కుకుంటున్నారు కోరుకున్న ముక్క పడకపోతే జీవితం తిరగబడుతుంది అప్పుడు జీవితమే వ్యర్థమనిపిస్తుంది నలుగురికి మొహం చూపించలేక ప్రాణాలు తీసుకునేవారెందరం లక్షాధికారులు ఏం చేసినా చెల్లుతుంది అదే మధ్యతరగతి వారు ఏం చేసినా తిప్పలే స్థాయి మరిచిపోతే ఆన్లైన్ క్లబ్బుల్లో పేకాటాడుతూ కంప్యూటర్కే అతుక్కుపోతే జీవితం అగమ్యగోచరంగా మారుతుంది ఏమీ చేయలేక ప్రాణాలు తీసుకుంటే మీ కుటుంబాలకు దిక్కెవరు పిల్లల గతేం కావాలి అందుకే గతంలో తెలంగాణ ప్రభుత్వంలా ఏపీ ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయం తీసుకుంది ఆన్లైన్లో పేకాట ఆడాలంటేనే భయపడేలా ఉత్తర్వులు జారీ చేసింది